हाय फ्रेंड्स वेलकम टू तेज ऑल इन वन कोत्तगा चूसिन वाळ्ळु प्लीज ना चैनल सब्सक्राइब चेसुकोंडी। ई रोजु नेनु दिक्सूचिलो तीसुकुन्न डेकोरेटिव ऐटम्स अंड क्ले पॉट्स गुरिंची मीकु चेप्पडानिकि ई वीडियो चेस्तुन्नानु। चूडंडी इदि विंड चिम्नी अंडी, क्लेदे। तर्वात इदि ऊर्ली अन्नमाट फ्लवर् डेकोरेशन कि। चूसारा ऊर्लीलो वाटर पोसी फ्लवर्स डेकोरेट चेस्ते एंत अंदंगा उंदो। इवि नेनु तीसुकुन्न डेकोरेटिव ऐटम्स अंडी। तर्वात नेनु क्ले पॉट्स तीसुकुन्नानु कुकिंग कोसम। अवि एला प्रोसेस चेसी कुकिंग चेयालो ई वीडियोलो मीकु चूपिस्तानु अन्नमाट। क्ले पॉट्स 48 अवर्स इला वाटर लो नानबेट्टालंडि। अप्पुडु मनं यूज चेसुकोवडानिकि బాగా రెడీ టు కుక్ గా తయారవుతాయి అన్నమాట। అంటే వాటర్ లో ఇలా 48 అవర్స్ నానబెట్టి ఉంచాలి, అప్పుడు అవి గట్టిపడతాయి బాగా। అంటే కొలిమిలో నుంచి తీసి ఉంటారు కదా వాటిని, సో అవి కొంచెము అటు ఇటు ట్రావెలింగ్ లో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని ఉంటాం కదా, అవి బాగా డ్రై అయిపోయి ఉంటాయి కదా, సో వాటిలో డైరెక్ట్ కుక్ చేయకూడదన్నమాట। అందుకని ఇలా నానబెట్టాలన్నమాట 48 అవర్స్। తర్వాత ప్రాసెస్ చూద్దాం। ఈ నానబెట్టిన వెజల్స్ అదే క్లే పాట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి తీసి ఆరబెట్టాలండి। తడంతా పోయేదాకా ఆరబెట్టాలి। ఆరబెట్టిన తర్వాత ప్రాసెస్ చెప్తాను। చూసారా ఇలా 48 అవర్స్ నీళ్ళలో నానబెట్టాక అవి తీసి ఇలా మనం పొడిబట్ట మీద ఇలా గాలికి ఆరేలాగా ఇలా పెట్టాలన్నమాట। అది తడి మొత్తం ఆరిపోవాలి, డ్రై అవ్వాలన్నమాట। డ్రై అయ్యాక అప్పుడు వాటికి మన వంట నూనె ఉంటుంది కదండి, అదిగో చూడండి, అలా వంట నూనె మనము ఇన్ అండ్ అవుట్ అప్లై చేయాలన్నమాట। అర్థమవుతుందా ప్రాసెస్? మనం వంటకి వాడుకునే ముందు క్లే పాట్స్ కొని తెచ్చుకున్న తర్వాత ప్రాసెసింగ్ అన్నమాట, వంట డైరెక్ట్ కుక్ చేయకుండా ఇలా చేయాలి, ప్రాసెస్ ఇది అన్నమాట। అప్పుడు మనకి మట్టి పాత్రలు వండుకోవడానికి బాగుంటాయి అన్నమాట। అంటే సెగ మీద అదే స్టవ్ మీద పెట్టినామంటే క్రాక్స్ రాకుండా పగలకుండా ఇలా ప్రాసెస్ చేసుకొని వండుకోవాలి వాటిలో, అప్పుడు మన్నిక ఎక్కువగా ఉంటుంది, మట్టి పాత్రలు సీజనింగ్ అయ్యి మనకి వంటకి బాగుంటాయి అన్నమాట। చూసారా ఇలా మట్టి పాత్రలకి వాటర్లో 48 అవర్స్ నానబెట్టి వాటర్లో అవి తీసి గాలికి ఆరిన తర్వాత మళ్ళీ వంట నూనె కుకింగ్ ఆయిల్ మనం తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి। మట్టి పాత్ర లోపల బయట ఇలా ఒక క్లాత్ తో మనం ఆయిల్ అప్లై చేయాలన్నమాట। అప్లై చేసి అవి మళ్ళీ ఒక 1 అవర్ ఆయిల్ అంతా వాటికి బాగా పట్టి ఆరిన తర్వాత అప్పుడు మనం ఇంకా వాటిలో వంటలు వండుకోవచ్చు అన్నమాట। ఇవన్నీ నేను దిక్సూచిలో తీసుకొచ్చినవే। అక్కడ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, కుకింగ్ క్లే పాట్స్ ఉన్నాయి, చూపించాను కదా దిక్సూచి వీడియోలో, ఇవన్నమాట। ఇవి ఇలా ప్రాసెస్ చేసి వాడుకోవాలి। నాకు ఈ ప్రాసెస్ గురించి కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా దిక్సూచి స్టోర్లో బ్రదరే చెప్పారండి, ఇలా చేసి ఇలా వాడుకోవాలి అని ఆ బ్రదరే చెప్పారు। నైస్ స్టోర్ అండి, నిజంగా ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।